హలో అండి హెర్బల్ టీ ఎలా చేసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా నేను ఇవాళ మీకు హెర్బల్ టీ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి ఈ హెర్బల్ టీ రోజు తాగొచ్చు వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఈ హెర్బల్ టీ చేసుకోవడానికని సీడ్స్ తీసేసిన ఒక ఫైవ్ సిక్స్ డేట్స్ తీసుకుంటున్నామండి మీ దగ్గర డేట్స్ లేకపోతే ఎండు ఖర్జూరం కూడా తీసుకోవచ్చు అది కూడా లేకపోతే మనం పక్కన పెట్టేసుకుని పటికి బెల్లం కానీ తేనె కానీ వేసుకోవచ్చండి ఇవి కాకుండా మనకు కావాల్సింది మిరియాలు కావాలి ఒక ఫైవ్ సిక్స్ మిరియాలు సరిపోతాయండి అవి కాకుండా సోంపు సోంపు కాకుండా దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఇంకా లవంగం పసుపు ఇంకా అల్లం అండి అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను అది కాకుండా ఇలాచి అండి ఇవి మెయిన్ పదార్థాలు ఇవి కాకుండా ఆప్షనల్గా కొన్ని కావాలండి అది మనకి టీ పౌడర్ నేను ఇక్కడ గ్రీన్ టీ పౌడరు కెమెల్ పౌడరు ఇవి చూపిస్తున్నాను మీకు లేదు మామూలు టీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అదే కాకుండా మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి ఇవి మాత్రం ఆప్షనల్ ఇందాక నేను చూపించినవి అవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవి డైరెక్ట్గా అవే వేసుకుని చేసుకోవచ్చు దీనికి మనం చేయడానికి ఫస్ట్ ఒక పాత్ర మన స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటామండి నేను అదే చెప్పాను కదా ఇది హెర్బల్ టీ అంటామని చెప్పేసి ఈ హెర్బల్ టీ ఏమీ లేదండి మనం పురాతన కాల పురాతన కాలం నుంచి వస్తున్న కషాయం అండి ఈ కషాయంలో కొంచెం డేట్స్ వేస్తున్నాము డేట్స్ కానీ తేనె కానీ ఇలా వేస్తాము కొంచెం మనకి మరీ కారంగా రాకుండా అదే వేసి చూపిస్తున్నాను నేను ఇది ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటుంది ఏ కోల్డ్ కాఫ్ ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుందండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఇది తాగితే చాలా మంచిదండి నిజానికి చెప్పాలంటే ఎవ్రీ వింటర్ మేము ఇవి తాగుతూ ఉంటామండి రోజు తాగచ్చు కొంచెం కొంచెంగా చేసుకుని తాగవచ్చు లేదా ఒకేసారి కొంచెం మీరు ఎక్కువగా ఉడకపెట్టుకొని ఇది ఉడికించింది ఒక పక్కకు పెట్టుకొని మీరు దాన్ని డైల్యూట్ చేసుకుని కూడా తాగొచ్చండి ఏ విధంగా అయినా తాగచ్చు చాలా మంచిది హిందీలో దీన్ని కాడ అంటారు తెలుగులో మన కషాయం అంటారు మామూలుగా ఈ ఇవాళ రోజుల్లో అయితే ఇది హెర్బల్ టీ అంటున్నారండి నేను హెర్బల్ టీ అంటున్నాను కాబట్టే కొంచెం గ్రీన్ టీ లీవ్స్ వేస్తున్నాను గ్రీన్ టీ లీవ్స్ మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మామూలు టీవి వేసుకోవచ్చు లేదా టోటల్గా కూడా స్కిప్ అండి ఇవైతే మెయిన్ మాత్రం ఉండాలి అందరికీ తెలిసిందే పసుపు మంచిదే మిరియాలు అయితే కషాయం చేసుకుని తాగుతాం మనం ఈ కషాయమే అది మెయిన్ ఎదుగండి వీటిలో నేను కెమెమాయిల్ టీ అని కూడా వేస్తున్నాను అని చెప్పాను కదా కెమెమాయిల్ టీ చాలా మంచిదండి సువాసన కూడా చాలా బాగుంటుంది అండ్ హెడ్ లాంటివి రాకుండా చేస్తుంది ఎదుగండి బాగా మరుగుతోంది టీ బాగా మరగాలండి బాగా మనకి థిక్గా తయారవ్వాలన్నమాట అది తయారైన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లో గ్లాస్ బాటిల్లో దేంట్లో అయినా సేవ్ చేసుకుందామండి ఇంత థిక్నెస్తో మనము ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఇది తాగలేమండి డైరెక్ట్గా అందుకని చెప్పేసి మనం దీన్ని డైల్యూట్ చేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకుని లేదా మీరు నిమ్మకాయ కానీ ఏమైనా వేసుకొని చేయొచ్చు నేను ఇక్కడైతే నిమ్మకాయ పిండుకుంటున్నానండి మీకు నిమ్మకాయ ఫ్లేవర్ వద్దు అంటే అది లేకుండా ఉత్తగా కొంచెం తీసుకుని తాగచ్చు అండ్ మీరు డేట్స్ వేయకపోతే ఈ టైంలో మీరు తేనె వేసుకోవాలండి ఇక్కడ తేనె వేసుకొని కలుపుకోవచ్చు ఎవ్రీ డే యూ కెన్ హ్యావ్ అండి చాలా బాగుంటుంది ఇది అండ్ మీకు ఇది డైట్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యాపీ కుకింగ్ అందరికీ